నమస్తే, ప్రస్తుతం నేను భువనగిరిలో ఉన్నా. ఇక్కడ భువనగిరి నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడు, కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్. సో ఈ ముగ్గురు కూడా లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు. భువనగిరి ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఎవరికి ఓట్లేద్దామనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి, ఆయన రేవంత్ రెడ్డి వ్యూహం ఇక్కడ పనిచేస్తుందా, మరి మోడీ ఫేస్ చూసి కొంతమంది ఓట్లేస్తారని కొంతమంది చెప్తున్నారు, అసలు ఏంటి ఇక్కడ బీఆర్ఎస్కి ఉనికి ఉంటుందా అసలు లేదా, అసలు ఏం జరుగుతోంది, భువనగిరి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం, ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఎవరికి ఓట్లేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ ఊరేనా, భువనగిరేనా? మోత్కూర్ మండల్. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడు, క్యామ మల్లేసు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నాడు, చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, ఎట్లుంది, ఏమంటారు అసలు పబ్లిక్? ఎక్కువ శాతం అయితే ఇప్పుడు ప్రజెంట్ బీజేపీనే ఎక్కువ, బూర నరసయ్య గౌడ్కి ఓట్లు పడే అవకాశం ఎక్కువ. మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి తిరుగుతుండగా కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుతున్నారు, ఆయన కూడా కొద్దిగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు సెంటర్లో బీజేపీ ఉన్నది కదా, మోడీ గురించి, మోడీ 10 సంవత్సరాలు పరిపాలించండు ఓకే, ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే ఇంకా అభివృద్ధి చేసే పనులు చాలా ఉన్నాయి, అట్లా అన్న దానికోసం అని బీజేపీకి ఓటు వేయడానికి మేము ముందుకు పడుతున్నాం. టీఆర్ఎస్ ఉందా ఇక్కడ? టీఆర్ఎస్ ఉందా? లేదండి, ఇంతకుముందు ఉండే మొత్తం కొంపలు ఉంటాయి కదా, కొంపలు గిట్లా మొత్తం కాల్ చేసి అట్లా తినేసిర అన్నమాట. అంత మంచి చేయలేదా, పనులు చేయలే, పనులు చేస్తే మళ్ళీ వచ్చేటోడు కదా. ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ గురించి మాట్లాడితేనే నాకు విరక్తి కొడుతుంది. ఎందుకు అంత విరక్తి పుడుతుంది కేసీఆర్ మీద? మీకు అంత అన్యాయం ఏం చేసి? గజ దొంగ అంటే ఇంటర్నేషనల్ గజ దొంగ అంటే కేసీఆర్. ఏదైనా గిఫ్ట్ ఉంటే వానికి ఇచ్చేసేయాలి. కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు ఏదైనా గిఫ్ట్ ఉందనుకో, స్పెషల్ గిఫ్ట్ ఏదైనా ఉంటే వాళ్ళకి ఇస్తే అంగీకరిస్తారు. బిడ్డకు 70 కోట్లకు వాచ్, 20 లక్షల ఆస్తి, 400 కోట్ల ఇల్లు, బయట దేశాల ఇల్లు, ఎగ్జామ్ పెడతా అని వాడు ప్రజల విద్యార్థులది సొమ్ము ఎన్నిసార్లు తిన్నాడు, 800 కోట్లు తిన్నాడు, కనీసం వాళ్ళకి ఎగ్జామ్ పెట్టిండా, వాళ్ళనే తీసుకుపోయి జైలు వేసిండు. వాడు ఏమన్నా అంటే నాకు తెలియదు అంటాడు, వీడి వచ్చిండు అంటే నాకు తెలియదు అంటాడు, వాడు వచ్చింది అంటే నాకు తెలియదు. నువ్వు ఓటు ఎవరికి వేస్తావు, కాంగ్రెసా బీజేపీయా బీఆర్ఎస్? ఓన్లీ బీజేపీ. మాది మోత్కూరు మండలము, అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చింది. నాకు అన్న అవపడకుండా కూడా అభిమానంతో వచ్చింది. గెలిపిస్తున్నావు అయితే ఖచ్చితంగా. గౌడు కాంగ్రెస్ పార్టీ ఏం పనిచేయదా ఇక్కడ? ఏం పనిచేయదంటే ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందుకు చేసారు, ఇంతకుముందు చేసారు, ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ ఉన్న తర్వాత కొద్దిగా ఇదయ్యారు ప్రజలు. బీఆర్ఎస్ మీద చాలా విరక్తి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ని గెలిపించారు. ఇప్పుడు పోటీ ఎవరెవరికి ఉండొచ్చు, ఏ పార్టీకి పోటీ ఉంటుంది ఇక్కడ ఎలక్షన్? కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుంది. ఎవరు గెలుస్తుండొచ్చు? నేను నాకైతే బీజేపీకి గెలుస్తుందని అభిమానం. ఓటు వేస్తావా బీజేపీకి? నేను నా ఏరియాలో మాత్రం నేను ఖచ్చితంగా వేస్తాను. ఓటు వేస్తావు, వేపిస్తావు అంటున్నా? వేపిస్తాను, నా ఏ ఉండే 21 ఓటు, మా కుటుంబ సభ్యులే 21 ఓటు. ఎందుకు వేస్తావు బూర నరసలకు, ఎందుకు వేస్తావు? బీజేపీ సెంటర్లో మోడీ ఉండాలని అభిప్రాయంతో, మోడీ అభిప్రాయంతో వేస్తున్నాం. ఆయన ఇంతవరకు ఎలాంటి అరాచకాలు, లొల్లులు అలాంటివి చేయలేదు కాబట్టి ఆయన అభిమానంతో ఓటు ఆడడానికి అవకాశం. రైట్ అన్న, రైట్, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి అన్న? ఇక్కడేనా మీది? మోత్కూర్. ఈ ఊరేనా మీ అందరిది? మోత్కూర్ నుంచి వచ్చిన. ఏంది, ఎట్లుంది పరిస్థితి ఇక్కడ? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, క్యామ మల్లేసు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బూర నరసన్న. బూరకు పోటీ లేదు. భువనగిరిలో బూర అంతేగా. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా తెలంగాణలో, ఎట్లా మరి? అది చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పథకాలు అయితే ఎందుకు 100 రోజులలో ఇస్తున్నారు? 100 రోజులు అయిపోయి ఇప్పటి వరకు పథకాలు ఏం లేవు, కనబడుతూనే ఉంది. గతంలో కాంగ్రెస్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అట్నే ఉంది అంతేగా. మార్పు ఏముంది? అదే కరెంటు కోతలు, అదే అవి అయితేనే ఉన్నాయి, సేమ్ అయితేనే ఉంది. ఆడ బ్యారేజ్లో నీళ్లు ఉన్నా కానీ నీళ్లు రాకుండా చేస్తుండే, అన్ని విధాలుగా మళ్ళీ సేమ్ అనుభవిస్తూనే ఉన్నాం. క్యామ మల్లేష్ పోటీ చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఆయన ఎవరికైనా తెలుసా ఇక్కడ? నాకు తెలిసి తుంగతుర్తి నియోజకవర్గం తప్ప మిగతాగా ఆయన ఎవరు అంటారు.
జనరల్ గా నాకు తెలిసిన అనుభవం అయితే ఉన్న నా రిలేషన్లలో కానీ జనరల్ నా సర్కిల్లో కానీ ఆయన ఎవరు అన్నట్టుగానే ఉంది. చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళకే నమ్మకం లేదు. పోటీ పోటీ ఏ పార్టీ మధ్య పోటీ ఉండొచ్చు? పోటీ అంటే ఏం లేదు, బోరకు పోటీ లేదు. వన్ సైడ్ గా గెలిచిపోతున్నాడా బోర నర్సయ్య? ఎందుకు అట్లా అంత గట్టిగా చెప్తున్నారు? ఎందుకంటే బోర నర్సయ్య గౌడు మనకు 9 నవరత్నాలు తెచ్చాడు. ఎయిమ్స్ హాస్పిటల్ అయితేంది, మనకు పాస్బుక్ అయితేంది, ఇట్లా మామూలుగా చేనేత వర్గం కానీ ఇట్లా చాలా వరకు చాలా పనులు చేసిండు, చాలా నవరత్నాలు చేసిండు. ఇప్పుడు మరి కాంగ్రెస్ తీసుకుంటే ఏం లేదు కదా అనేది. 1% ఏది చెప్దాం, ఒక ముచ్చటి మాట్లాడుకుందాం అంటే జనరల్గా మనం మాట్లాడుకుందాం అంటే ఏం లేవు. ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తిరుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, గెలుస్తా అంటున్నాడు, గెలిపించే అవకాశం ఉంది ఇక్కడ? కాంగ్రెస్ నాయకులే మాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు వీళ్ళు ఉన్నారు, అయినా కానీ ఈసారి మోడీ అంటారు. మోడీ 60% అయితే బూర 40%, అంతే పక్క. 100లో వచ్చే మామూలుగా 200,000 పై చిలుకు మెజారిటీ తోటి గెలుస్తాడు పక్క పక్క. మోడీ ఫేస్ వర్కౌట్ అవుతుంది అంటావు ఇక్కడ? మోడీ ఫేస్ చూసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా మోడీ అంతే, అది పక్క నడుస్తుంది. నువ్వు ఎవరినైనా చేయరు, మీరు కూడా చెప్తారు. తెలంగాణ కాంగ్రెస్ ఉండాలి, కేంద్రంలో బీజేపీ రావాలి, ఇదేనా? అది పక్క. మామూలుగా కేంద్రంలో చూసుకుంటే అంతే, ఇక ఆయనకు మించిన అర్హత ఎవరికి లేదు. ఇప్పుడు క్యామ మల్లేష్ ఎట్లుంది పరిస్థితి? క్యామన మల్లేష్ అనేది మాకు ఇంతవరకు ఎవరికి తెలియదు, బుర్ర నరసయ్య గౌడ అంటేనే మాకు తెలుసు అంతే. గతంలో పనిచేసిండుగా ఇక్కడ ఎంపీగా బుర్ర నరసయ్య గౌడ సుపరిచితుడు. ఇప్పుడు చామలమ్మ ఈయన అనేసి కాంగ్రెస్ వచ్చేసి మాకు అపరిచితుడు, అపరిచితుడు నిన్న మొన్ననే కదా, మాకు తెలియదు కదా ఆయన ముఖం కూడా. ఒక ఈ పని చేసిండు ఇక్కడ అది అనేసి కానీ మాకు ఇంతవరకు తెలియదు, కొత్త క్యాండిడేట్ కదా. చెప్పే చేసిన పనులు ఉంటే మనకు తెలుస్తుంది, చేసిన పనులు లేవా శ్యామల కుమార్ అంటే ఎవరు మనకే తెలియదా, ఏం తెలుస్తుంది మనకు? బుర్ర నరసయ్య గౌడ అంటేనే మనకు తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, సోదరుడు అయ్యి అని చెప్పుకుంటారు కదా ఇక్కడ. ఈ రేవంత్ రెడ్డి అయినా మనకు తెలియదు, ఆయన మనకేమైనా బుర్ర నరసయ్య గౌడ పక్క బీజేపీ అంతే. మరి టీఆర్ఎస్ లేదా? ఆయన టీఆర్ఎస్ ఉన్నది కానీ అంతగా బొంద పెట్టినట్టు టీఆర్ఎస్ అంతా పోయినట్టు అంతే. మీరు మధుడ మోత్కూరే మీరు వేస్తారా ఇంతకీ? ఓట్లు ఎవరికి వేస్తారు ఇంతకీ? పక్క బీజేపీ. కమలం 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 నాతో పాటు మేము మా ఇంకా 10 మందిని వేయగలుగుతాం మేము అంతే. కమలం తెలుస్తుందా భువనగిరిలో? పక్క బీజేపీ పక్క, దానికి ఏం లేదు ఇక, వేరే ఆలోచన తిరిగేలేదు. ఓకే మీరు మీరు వేస్తారా ఓటు? ఆ పక్క బుర్ర నరసయ్య గౌడ్కి మా కమలం గుర్తుగా మన ఓటు. ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఇటు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు నమ్మట్లే? ఎందుకంటే ఇంతకుముందు కూడా హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తారు కూడా, ఇంతకుముందు కూడా ఇవ్వలేదు. మన రాష్ట్రం గెలిచింది కాంగ్రెస్ పార్టీ, ఆ ఇచ్చిన హామీలు కూడా 100 రోజుల తర్వాత ఇస్తాన్నారు, అది కూడా ఇవ్వలేదు, అది కరెక్ట్ కాదు. అందుకే అది ఇప్పుడు కూడా చామల కిరణ్ కుమార్ అంటే ఎంపీగా నిలబెట్టారు, అభ్యర్థి కూడా వరకు తెలియదు ఆయన ఏం చేసిండని, ఆయన ఎవరు తెలుసు అని, అట్లా కూడా మాకు నమ్మకం లేదు ఆయన మీద. అధికారంలో ఉన్నారు కదా రాష్ట్రంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యుడు, వాళ్ళది ఏం పనిచేయదంటావా? అధికారం పనిచేయదా? అధికార పని అంటే మాకు తెలిసినంత వరకు అయితే చేయదు. ఇప్పుడైతే మాకు ఎంపీగా అయితే బుర్ర నరసయ్య గౌడు పక్క గెలుస్తుంది పక్క, పైన మోడీ ఉంటాడు, ఇక్కడ ఎంపీగా బుర్ర నరసయ్య గౌడ్ కూడా. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే నియోజకవర్గానికి పనులు అయితే నిధులు తెచ్చుకుంటాము, అట్లనే అభివృద్ధి అవుతుందని. కేంద్రం సంబంధించింది, కేంద్రం నిధులు ఇవ్వాలి. ఈ ఓట్లు అనేది మన కేంద్రం సంబంధించినది కదా, ఎంపీ ఎలక్షన్స్ అంటే కేంద్రం సంబంధించి రాష్ట్ర సహాయ సహకారాలు కూడా కావాలి, నిధులు కావాలంటే. బూర టీఆర్ఎస్ లో ఉన్నాడు అప్పుడు, ఉన్నా కానీ మోడీ మాత్రం సహకరించింది కదా, నవరత్నాలు తీయగలిగింది కదా. అక్కడ మోడీ ఏం ఆలోచించుండు, అక్కడ ఏ పార్టీ ఉందనేది నాకు అవసరం లేదు, ప్రజలకు మాత్రం నిధులు అందాలి, అన్నీ కావాల్సినవన్నీ అందియాలి అనేసి అనుకున్నారు, అనుకునే కదా. చూసింది నిస్వార్థంగా ఏ పార్టీ పనిచేస్తుందని చూడరు. ఇక్కడ మిస్టేక్లో కాంగ్రెస్ గెలిచినా కానీ అక్కడ మోడీ నిధులు ఇస్తాడు, కానీ చేయడానికి వీళ్ళకి దమ్ము ఉండాలి, వీళ్ళకి దమ్ము ఉండాలి. వీళ్ళకి దమ్ము లేకపోతే మనం ఏం చేయలేము. మీ అంటే ఆ నిధులతోటి మేము చేస్తే మళ్ళీ వాళ్ళకు ఓట్లు పడతాయి అనేసి మన కేసీఆర్ చేసినట్టు. ఎగ్జాంపుల్ మామూలుగా మిగతా రాష్ట్రాలలో మామూలుగా ఇండ్లు వచ్చినాయి కదా, మామూలుగా ఇండ్లు వచ్చినాయి కదా, అందరికీ వచ్చినాయి, మన రాష్ట్రంలో రాలే, మన రాష్ట్రంలో రాలే. ఎందుకు రాలే? ఆ నిధులు చేస్తే మోడీకి ఓట్లు పడతాయి అనేసి కేసీఆర్ డౌన్ అయిపోయిండు. ఒక్కసారి తెచ్చిండు 15లో తెచ్చిండు, 16 చేయలే, 17 చేయలే. నిధులు స్టెప్ బై సంవత్సరం వస్తాయి మనకు, విడతల వారిగా వస్తాయి, విడతల వారిగా వస్తాయి. ఈ పాటికి పేదలందరికీ ఇండ్లు ఉండు, ఆ ఇండ్లు లేకుండా పోయినాయి కదా, కారణం అవును
వీళ్ళకి దమ్ము లేక కేసీఆర్ మరి ఇప్పుడు కూడా ఆయన ఇప్పుడు కూడా అంతే కదా, వీళ్ళకి కూడా దమ్ము ఉంటాయి ఒకవేళ గెలిచి ఉంటే. సరే మిగతా మామూలుగా నాకు తెలిసి అయితే బీజేపీ 14-15 సీట్లు పక్క, ఏవో 2 సీట్లు ఉన్నాయి కదా, అందులో వేరే పార్టీలు గెలిచినా కనుక వాళ్ళకి దమ్ముంటే నిధులు తెచ్చుకోమను మోడీ ఇవ్వడానికి సిద్ధం. రైట్ పెద్దయన, ఎక్కడ నుంచి ఊరేనా మీది? అన్నపురం. మాది అన్నపురం. ఏంది ఎట్లుంది ఇక్కడ పరిస్థితి, ఏ పార్టీ గెలిచేటట్టుంది? కాంగ్రెస్ అయ్యా. ఆ పక్క కాంగ్రెస్ అయ్యా. ఎందుకోను ఇప్పుడు కాంగ్రెస్, అప్పుడు 1970s కాంగ్రెస్ ఉన్నది, వాళ్ళు ఇచ్చిన భూములల్లోనే ఇండ్లు కట్టుకొని నిద్రపోతుంది. ఒక్కొక్క ఊళ్ళే 15 ఎకరాలు 40 ఎకరాలు ఇచ్చింది. మా అన్నపురంలో 40 ఎకరాల భూమి కేటాయించింది. ఏంటికి వీధులకు ఇండ్లు కట్టి ఇండ్లు కట్టించింది ఒక్కొక్క 2 రూములు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పోయినాక ఇప్పుడు టీఆర్ అది బీజేపీ వచ్చింది, అది ఇది ఏది చేయలే. మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ ఇండ్లు కట్టిస్తుంది. ఓ పక్క ఎవరికి వస్తున్నావు ఓటు? ఏ కాంగ్రెస్ అయ్యా పక్క. మీది ఎక్కడ బ్రదర్? ఇక్కడేనా? భువనగిరి. భువనగిరి ఎట్లుంది భువనగిరిలో? చామల కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్నాడు కదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఇమేజ్ కింద పనికిరాదు అన్న. చామల కిరణ్ కుమార్ రెడ్డి పనికిరాడు, రాహుల్ గాంధీ పనికిరాడు. వన్ సైడ్ అంటే చూస్తున్నాం మేము. లాస్ట్ టైమే కోమరెడ్డితో తక్కువ మార్జిన్తో ఓడిపోయాడు, 30,000 ఓట్లతో ఓడిపోయాడు. అంత పెద్ద లీడర్తోనే తక్కువ మెజార్టీతో ఓడిపోయాడు. ఇప్పుడు ఈయన ఎవరో కూడా తెలియదు మాక్సిమం భువనగిరిల. చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఎవరో కూడా తెలియదు. ఎలక్షన్స్ మూమెంట్ లో పేరు ఇచ్చి కాబట్టి తెలుసు మాకు అంతే. అప్పటిదాకా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న వ్యక్తి కూడా తెలియదు మాకు. అంతకుముందు తిరిగిందా ఎప్పుడన్నా భువనగిరి ప్రాంతంలో చామల? చామల ఎప్పుడు తిరగలే. ఇప్పుడు క్యామ మల్లేష్ పోటీ చేస్తున్నాడు బీఆర్ఎస్. ఫస్ట్ టైం వింటున్నాం అన్న, ఫస్ట్ టైం వింటున్నాం ఆయన పేరు. అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. ఇక్కడ పోటీయే లేదంట? ఇట్లా పోటీయే లేదన్న. వన్ సైడ్ బూరా పక్కా వేసారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అదేమన్నా పని చేయదంటో? ఏం పని చేయదన్న. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఎవరు వచ్చినా కూడా కాని పని అన్న. ఇప్పుడు ఏమున్నా మోడీ ఇమేజ్ తోని పడతాయి ఓట్లన్నీ. ఇప్పుడు ఇప్పుడు ఆ అన్న చెప్పిండు కదా మోడీ 60%, బూరా 40% అని. పక్క అదే అదే మళ్ళా గౌడ సామాజిక వర్గం అన్నది పక్క పడుతుంది, ఆ ఓట్లు పడతాయి. ఇంకా కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఉన్నారు, ఒక ఒక ఆయన మంత్రి ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే. వీళ్ళందరూ వచ్చి క్యాంపెయిన్ చేస్తే కలవదా? కుదరదా? క్యాంపెయిన్ చేసినా కూడా వస్తాయన్నా, కొన్ని ఓట్లు వస్తాయి అంతే. క్యాంపెయిన్ చేసిన అందరికి అర్థమైపోయింది. నా దాంట్లో మస్తు మంది ఫ్రెండ్ సర్కిల్ కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఏమున్నా అరే మోడీ ఉండాలి సెంట్రల్ లా. ఎంపీ ఎలక్షన్స్కి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వాళ్ళ పార్టీకి వేసుకుంటారు కాంగ్రెస్కి. ఎంపీకి వచ్చేసరికి నాకు తెలిసిన వాళ్ళే కట్టారు కాంగ్రెస్ వాళ్ళు, కట్టారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏం చెప్తారంటే బీజేపీకి వెళ్ళండ్రు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీకి వేస్తారా? కొంతమంది పక్క వేస్తారు. నువ్వెవరికి వేస్తున్నావు? నేను బీజేపీకి వేస్తానా. గెలిపిస్తారా? ఐదు సార్ గెలుస్తారు పక్క. ఎక్కడ ఇక్కడేనా? భువనగిరేనా? ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తాడు. కామమల్లేశ్వర్ గారు గెలుస్తాడు. కొత్తగా ఇప్పుడు మీరు ఒక్కలే చెప్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ అని కొంతమంది అన్నారు, బీజేపీ కొంతమంది. ఇప్పుడు బీజేపీ గెలుస్తా అన్న, బీజేపీ మోడీకి సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ గెలుస్తానేమో దేని గురించి? రాహుల్ గాంధీ గురించి అని అంటారు. తెలంగాణ గెలుస్తేనే తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు మన కామమల్లేశ్వర్ గారు గెలవాలని నా ఆకాంక్ష. బ్రదర్ మీరు మాట్లాడతారా? చెప్పు. ఇక్కడేనా? భువనగిరా? లోకల్. ఏంది ఎట్లుంది పరిస్థితి? ఎట్లయినా బీజేపీ గెలుస్తానా. మేము చిన్న ఉన్నప్పటి నుంచి అయినా చూస్తున్నాం, డెవలప్మెంట్ చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం కాబట్టి ఏ ఉన్నా కానీ కాంగ్రెస్ సర్దిసారి రాదు. డెవలప్మెంట్ కావాలంటే బీజేపీకి ఓటే. మొన్ననే అధికారంలోకి వచ్చిర్రు ముఖ్యమంత్రి రేవంత్ అయ్యిండు, ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు ఏం పని చేయాలంటారు? ఇక్కడ ఎవరు ఏం చేసినా కానీ పైన అంత మంచి ఉన్నగా కింది లేడన్నాడు సార్. అంతే. ఇప్పుడు వ్యక్తిగతంగా బూర నర్సయ్య గౌడు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, క్యామ మల్లేష్ ముగ్గురిని తీసుకుందాం. ముగ్గురు ఇట్లో ఎవరికి మంచి పేరు ఉంది, ఎవరికి ఓట్లు వేసే అవకాశం ఉంది? బూర నర్సయ్యకి ఎక్కువన్నా, ఎందుకంటే ఆ పాత ఎంపీ, మాజీ ఎంపీ ఆయన. ఆయన మాజీ ఎంపీ ఉన్నప్పుడు ఎన్ని చేసిండో తెలుసు పబ్లిక్కి కూడా. సో మాక్సిమం ఓట్లు ఆయనకే పడతాయని. టీఆర్ఎస్ పరిస్థితి? బీఆర్ఎస్ ఆయన కూడా మాకు తెలియదు, ఇప్పుడు ఫస్ట్ టైం విన్నాం. ఏమైనా తెలియదు. క్యామ మల్లేష్ అంట మరి కొత్తగా వచ్చింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలుసా కాంగ్రెస్ అభ్యర్థి? తెలియదు. ఇప్పుడే తెలుసా? ఇప్పుడు ఎలక్షన్ టైంలో తెలుసాను. అంతకంటే ముందు తెలియదు. ఆయన బూర నర్సయ్య గౌడ్ అంటే తెలుసు. అంతకంటే మాజీ ఎంపీ కాబట్టి అందరికి తెలుసు. మాజీ ఎంపీ ఆయన ఏం చేసిండో కూడా తెలుసు. అన్న ఏం చేసి ఉండొచ్చు? ఏం చేసిండు గతంలో?
ఎయిమ్స్ ఉంది అన్న, ఎయిమ్స్ కొన్ని అప్పుడు చేసిండు, కూర్లపొండి కొంచెం డెవలప్మెంట్ చేసిండు, భువనగిరిలో డెవలప్మెంట్ చేసిండు అప్పుడు ఉన్నప్పుడు, అందుకే ఆయనకే వస్తాయన్న. ఎవరైనా పబ్లిక్ తెలిసిన వాళ్ళకే ఓటేసి పని చేసే వాళ్ళకే వేస్తారన్న, ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో వచ్చిన వాళ్ళకి అయితే వేయరు కానీ. అందుకే చామల కిరణ్కుమార్రెడ్డికి కానీ టీఆర్ఎస్ వాళ్ళకి కానీ ఎవరికి వేయరు, బుడనర్ సైకి వేస్తారన్న. పైసలు పైసలు ఉన్నాయంట గట్టిగా చామల దగ్గర, అయితే గెలుస్తావు అంటే డబ్బులు పని చేస్తాయని కొంతమంది అంటున్నారు. అట్లా డబ్బులు పని చేస్తే కేసీఆర్ గెలవాలి కదా మరి లాస్ట్ టైం, గట్టిగా పంచారు కదా కేసీఆర్, అప్పుడు పంచినప్పుడు కేసీఆర్ గెలవాలి కదా. పాయింట్ ఇది కూడా పాయింటే, పైసలు పని చేయమంటారు ఈసారి కోడి ముంగట పైసలు అది ఏది కూడా పనిచేయవు. నార్మల్ విలేజ్లో ఉన్న పెద్దోళ్ళు ఉంటారు, ఇప్పుడు వాళ్ళు పెన్షన్ తీసుకునేటోళ్ళు ఉంటారు, వాళ్ళందరూ వేస్తారు కదా కాంగ్రెస్ పార్టీ. బీజేపీలో మోడీని చూసి వేస్తారన్న, అంతకంటే ముందు ఇవన్నీ స్టేట్ అన్నప్పుడేమో కేసీఆర్ని చూసి ఇవన్నీ వేస్తారేమో అని సెంట్రల్కి వచ్చే వరకు బీజేపీని చూసి వేస్తారు. కానీ ఎవరికి వేస్తున్నావు ఫైనల్గా ఓటు? ఎట్లయినా ఇప్పుడు ఇంతకన్నా చెప్పినామంటే మేము బీజేపీకి వేసాం కానీ.